ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు బైచాస్ ఆర్స్వెఫ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించడం అండి. బొట్లు ఎలా పెట్టుకోవాలనేది ఇది కూడా ఒక సబ్స్క్రైబర్ అడిగారు, సో నేను చూపిస్తున్నాను. ఇది నేను ఒక్క ఓన్లీ ఎంట్రెన్స్ గుమ్మానికే కాదండి, పెరడు గుమ్మాలకు కూడా మనం పసుపు కుంకుమలు రాసి బొట్టు పెట్టుకోవాలి. లేదు అంటే అమ్మవారు ఎంట్రన్స్ గుమ్మం నుంచి కుడికాళ్ళు పెట్టుకుని లోపలికి ఎలా వస్తుందో అదే విధంగా ఎడమకాలు పెట్టుకుని కూడా అమ్మవారు బయటికి వెళ్ళిపోతారండి. మన పెరడుగుమ్మానికి కూడా మన అలంకారం చేసుకుంటే అమ్మవారు బయట నుంచి అంటే పెరడుగుమ్మం నుంచి వెళ్ళిపోకుండా ఉండడానికి ఈ గుమ్మం అనేది ఆపుతుందండి. అంత అలంకారంగా ఉంటే ఆ అమ్మవారు అనేది వెనక వైపు నుంచి వెళ్లకుండా ఉండడానికి అమ్మవారు ఆపుతారండి. సో పెరడుగుమ్మానికి ఏమంటారంటే పేదరాలు అంటారు. ఎంట్రెన్స్ ఉన్న గుమ్మాన్ని శ్రీమంతరాలు అని అంటారు. అది మనకి కళ్ళట్టుగా కనబడుతుందండి. ఎంట్రెన్స్ గుమ్మం ఎంత కలకల్లాడుతూ ఉంటుందో పెరడుగుమ్మం మట్టుకు అంతగా ఉండదు. కనీసం కనకల్లా ఆడకపోయినా గుమ్మం పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఏదైనా తోరణం అనేది పెట్టుకున్నా పెరడుగుమ్మాలు చాలా మంచిదండి. ఎప్పుడైనా మీకు ముందుగానే చెప్తూ ఉంటాను అన్ని వీడియోస్ లో కూడా, ఎంట్రెన్స్ గుమ్మానికి పెరడుగుమ్మానికి కూడా అలంకారం చేసుకోవాలి, బంతిపూలు మాలు పెట్టుకోవాలి, మాడుకు తోరణాలు కూడా పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటాను. మనం ఎంత ఆర్టిఫిషియల్ గార్లాండ్ పెట్టుకున్నా కూడా ఎంట్రెన్స్ కి పెరడుగుమ్మానికి మన ఆర్టిఫిషియల్ కాకుండా ఉండే ఫ్లవర్స్ మాల మామిడి కొమ్మలు కూడా పెట్టుకోవాలండి. ఈ వీడియో మీకు చాలా మందికి ఉపయోగ ప్రతి ఒక్క పండగకి మనం ముఖ్యంగా చేసుకుంటాము గుమ్మాలకనే పసుపు రాసి బొట్లు పెట్టుకోవడానికి. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా కూడా మనం ముఖ్యంగా మనం ఎంట్రెన్స్ గుమ్మానికి పెరడు గుమ్మాలు గుమ్మాల పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాము. అంత ఉండే గుమ్మానికి ప్రాధాన్యత. ఆ రోజుల్లోనైతే గుమ్మానికి బాగా రాసుకునేవారు. పసుపు అనేది యాంటీబయాటిక్ అండి. అప్పుడు బాగా వీధుల్లో పాములు గట్ట తిరుగుతూ ఉండేవి అని చెప్పి పాములు ఇంట్లోకి రాకుండా ఉండడానికి, క్రిమికీటకాలు ఇంట్లో రాకుండా ఉండడానికి పెరడుగుమ్మానికి ఎంట్రెన్స్ దానికి రెండింటికి పసుపులు బాగా రాసేవారండి. మీరు గుమ్మానికి పెయింట్లు వేసుకున్నా కూడా మాకు పెయింట్లు ఉన్నాయని ఉన్నా కూడా మీరు తప్పనిసరిగా గుమ్మానికి పసుపులు రాసి బొట్లు పెట్టాలండి. అది కంపల్సరిగా పెట్టాలి. అదేవిధంగా ఎంట్రెన్స్ గ్రిల్స్ కి కూడా మొత్తానికి మీ గుమ్మం అంత రాసుకున్నా, సో గ్రిల్స్ మొత్తానికి రాకపోయినా కొంచెం ఎంట్రెన్స్ వరకు కొంచెం వరకైనా పసుపు రాసి నేను ఆల్రెడీ గ్రిల్స్ కి కూడా చూపిస్తున్నాను. నేను ఇప్పుడు చూపించే వీడియో శుక్రవారం ముందు రోజు నాడండి. నేను ఈ విధంగా గుమ్మాన్ని పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను. శుక్రవారం ఉదయాన్నే మాత్రమే 3:30 మాత్రమే మీకు ఎంట్రెన్స్ ఉన్న ఎర్రమట్టితో వేసి ముగ్గు కూడా చూపిస్తున్నాను కదా, అదేమొచ్చి ఉదయాన్నే వేసుకుంటానండి. పెరడుగుమ్మం కూడా అంటే పెరడు యుటెన్సిల్స్ ఏరియా కూడా మనం చాలా నీట్ గా ఉంచుకోవాలండి. చాలా గలీజ్ గా, చాలా డర్టీగా, ఓన్ హౌస్ అవనవని ఇండియా రెంటెడ్ అపార్ట్మెంట్ అయినా ఏదైనా కూడా మనం నీట్ గా ఉంచుకోవాలి. మీకు ఎప్పుడైనా ఒకసారి ఆ వీడియో నేను చేసి చూపిస్తానండి, ఆ ఏరియా ఎలా ఉండాలి అనేది. ఇంకా మనం గుమ్మంకి బొట్లు రాయడం అనేది స్టార్ట్ చేద్దాం.
గుమ్మంకి పసుపు రాసులు బొట్లు పెట్టుకునేటప్పుడు పక్కన ముందుగా మనం ఒక మగ్గు ఒక క్లాత్ అనేది ఉంచుకోవాలండి. మగ్గు అనేది బాత్రూమ్ మగ్గు యుటెన్సిల్స్ దగ్గర యూజ్ చేసిన మగ్గు అయితే కాదు, దీనికంటూ సపరేట్ గా మగ్గు అనేది ఉంచుకోవాలి. మీరు కూడా మీ గుమ్మాన్ని ఇలాగ అలంకరించుకోండి, అమ్మవారి యొక్క కటాక్షం పొందండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అన్నిటికన్నా ముఖ్యంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.